ఎంతో కొంత భరోసా లభించినట్టేనా? తాజా పరిణామాలు, కమలనాథుల్లో జరుగుతున్న అంతరంగిక సంభాషణలు ఈ సంకేతాలనే ఇస్తున్నాయి. బీజేపీ నగర ఎమ్మెల్యేల గెలుపుపై ఆ పార్టీ అధిష్టానం నుంచి, ఇటు టీఆర్ఎస్ నుంచి ముందస్తు హామీ లభించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బీజేపీ హైదరాబాద్ లో 5 సీట్లను గెలుచుకుంది. ఏపీ ప్రత్యేక హోదా వివాదంతో ఈసారి టీడీపీ బీజేపీకి పొత్తు కుదిరే అవకాశాలు అడుగంటాయి. ఈసారి కలిసి నడిచే పార్టీయే కరువవడంతో బీజేపీ సిట్టింగుల విజయావకాశాలు గల్లంతైనట్టే అనిపించింది. కనీసం అసెంబ్లీ ఎన్నికలను లోక్సభతో పాటు నిర్వహిస్తే అయినా మోదీ ప్రతిష్టతో మెరుగైన ఫలితాలు సాధిస్తామని సిట్టింగ్ ఎమ్మెల్యేలు భావించారు. ఇదే విషయాన్ని అధిష్టానానికి విన్నవించుకున్నారు కూడా. అయితే తమ మాటను లెక్క చేయకుండా అధిష్టానం కేసీఆర్ ముందస్తుకు లైన్ క్లియర్ చేయడంపై నొచ్చుకున్న రాష్ట్ర నాయకుడొకరు తాజాగా ఢిల్లీలో ముఖ్యులకు ఫోన్ చేసినట్లు సమాచారం. ఎలాగైనా ముందస్తును ఆపండి, దీంతో మనకు ఉపయోగమేమీ లేదని చెప్పినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికలతో పాటు జరిపితే ఈ 9 నెలల కాలంలో టీఆర్ఎస్ బలహీనపడుతుంది, నేతల చేరికతో మన పార్టీని కొంత బలోపేతం చేసుకోవచ్చని అన్నారు. మీరు అనుమతిస్తే ముందస్తును అడ్డుకునేందుకు మేం కోర్టుకు వెళ్తామని ఆయన ఢిల్లీ ముఖ్యులకు విన్నవించారు. అయితే కంగారు పడి కోర్టుకు వెళ్లడం లాంటివేవీ చేయవద్దని ఢిల్లీ ముఖ్యులు ఆయనను ఆదేశించారు. కేసీఆర్ మనతో టచ్ లోనే ఉన్నారు, ఆయన పని ఆయన్ను చేసుకోనివ్వండి, మీ పని మీరు చేసుకోండి, మీ సీట్లకు ఇబ్బంది రాకుండా మళ్లీ గెలిచేలా చూస్తాం అని ఢిల్లీ బీజేపీ ముఖ్యుడు రాష్ట్ర నేతకు భరోసా ఇచ్చినట్టు సమాచారం. మీరు గెలిచేందుకు వీలుగా మీ సీట్లలో టీఆర్ఎస్ బలహీన అభ్యర్థులను నిలబెడుతుంది, కావాలంటే టీఆర్ఎస్ నుంచి ఎవరు నిలబడితే మీకు అనుకూలమో మీరే చెప్పండి, వారికే ఆ పార్టీ టిక్కెట్ ఇప్పిస్తాం అని కూడా ఢిల్లీ నేత భరోసా ఇచ్చినట్లు సదరు రాష్ట్ర నేత తన సన్నిహితుడొకరితో పంచుకున్నారు. పరిణామాలు కూడా ఈ మాటలకు అనుగుణంగా జరుగుతున్నాయని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. కేసీఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించిన 4 సీట్లకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఉప్పల్ తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పై బేతి సుభాష్ రెడ్డిని నిలబెట్టారు. నిజానికి ఇక్కడ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ టిక్కెట్ ఆశించారు. సీఎం తనయుడు కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడైన రామ్మోహన్ ఇక్కడ ఏడాదిగా క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటున్నారు. కేటీఆర్ తో పాటు అసదుద్దీన్ ఓవైసీ నుంచి సిఫార్సులు చేయించుకున్నప్పటికీ బొంతు రామ్మోహన్ కు ఉప్పల్ టిక్కెట్ దక్కలేదు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఖైరతాబాద్ నుంచి పీజేఆర్ కూతురు విజయారెడ్డికి, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రాతినిధ్యం వహించిన ముషీరాబాద్ నుంచి శ్రీనివాస్ రెడ్డికి టిక్కెట్లు ఖరారై చివరి నిమిషంలో ఆగిపోయాయని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవలే టీఆర్ఎస్ చేరిన దానం నాగేందర్ గోషామహల్, ఖైరతాబాద్, అంబర్పేటలలో ఒకచోట టిక్కెట్ ఆశించారు. ఈ 3 బీజేపీ స్థానాలే. చివరికి దానంకు ఎక్కడా టిక్కెట్ దక్కలేదు. దానంకు శ్రీనివాసరెడ్డికి టిక్కెట్లు ప్రకటించాలని టీఆర్ఎస్ శ్రేణులు ఒత్తిడి తెస్తున్నా అధినాయకత్వం నోరు మెదపడం లేదు. తమ పార్టీ అధిష్టానానికి టీఆర్ఎస్ కు మధ్య కుదిరిన లోపాయికారి అవగాహనే కారణం కావచ్చని బీజేపీ రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. శాసనసభ రద్దు అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఉద్దేశించి గరీబోడు అంటూ సానుభూతి వ్యాఖ్యలు చేయడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. సభ రద్దు జరిగి 3 గంటలైనా గడవక ముందే కేసీఆర్ అధికార దుర్వినియోగాన్ని ఆపాలంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు గవర్నర్ వద్దకు వెళ్లడం, వారిలో 3 గవర్నర్ కాసేపు భేటీ కావడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఈ పరిణామాల గురించి ప్రశ్నించినప్పుడు ధృవీకరించడానికి నిరాకరించిన బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే ఒకరు చాలా ఉత్సాహంగా మాత్రం కనిపించారు. మరో ముఖ్యుడేమో ఈ లోపాయికారి అవగాహన ఎంతవరకు ఫలిస్తుంది, అయినా మా అధిష్టానం మమ్మల్ని చీకట్లో పెట్టి వ్యవహారాలు నడపడం ఏమీ నచ్చడం లేదు, అయినా ఇప్పటికిదే మంచి అనుకోవడం తప్ప మేం చేయగలిగింది ఏముందని వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారికంగా మాత్రం టీఆర్ఎస్ తో తమకు ఎలాంటి పొత్తు అవగాహన లేదని చెబుతోంది. మజ్లిస్ తో జత కట్టిన టీఆర్ఎస్ తో అవగాహన ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్ విషయంలో కేసీఆర్ డబుల్ గేమ్ ఆడుతున్నారని కాంగ్రెస్ నాయకుడు ఒకరు విశ్లేషించారు. కేసీఆర్ అసాధ్యుడు. భిన్న ధృవాలైన మజ్లీస్ ను బీజేపీని ఒకేసారి ట్రాక్ లో పెట్టుకున్నారు. మజ్లీస్ తో స్నేహపూర్వక పోటీ ఉంటుందని ఆయన బహిరంగంగానే చెప్పారు. అంటే మజ్లీస్ సిట్టింగులు పోటీ చేసే స్థానాల్లో హిందూ అభ్యర్థులను నిలబెట్టి మజ్లీస్ నేతలను గెలిపిస్తారు. బీజేపీ సిట్టింగుల సీట్లలో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టి బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తారు. తద్వారా రెండు పార్టీలను మంచి చేసుకోవడమే కాదు, ఒకదానికి మరోదానికి చెక్ పెట్టి హైదరాబాద్ లో రెండు ఎదగకుండా చూస్తారని ఆ కాంగ్రెస్ నేత విశ్లేషించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తుకు ముందే అభ్యర్థుల పేర్లు ప్రకటించడంతో టికెట్లు రాని అభ్యర్థులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. తమ భవిష్యత్తు ఏంటనే డైలమాలో పడ్డారు. భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టారు. మాకు టికెట్ పక్క, సిట్టింగులున్న బీఫామ్ మాకే ఖాయం. ఇది టీఆర్ఎస్ లో చేరే ముందు వివిధ పార్టీల నుంచి వచ్చిన నేతల బలమైన నమ్మకం. కొందరు అధిష్టాన ఆశీస్సులతో టికెట్ గ్యారంటీ అని భావించి చేరితే, మరికొందరు పక్కా హామీతోనే గులాబీ గూటికి చేరారు. కానీ కథ అడ్డం తిరిగింది. గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించిన 105 స్థానాల్లో వారి పేరు గల్లంతైంది. దీంతో వాళ్ల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. సొంత పార్టీలో ఉన్నా టికెట్ దక్కేదేమో అని ఇప్పుడు వాపోతున్నారు. కారు పార్టీలో టికెట్ ఖరారు కాకపోవడంతో పలువురు నేతల్లో అంతర్మథనం మొదలైంది. అటూ ఇటూ కాకుండా పోయామేమో అని అంతర్గతంగా ఆవేదన చెందుతున్నారు. కొందరు మాత్రం చివరి నిమిషం వరకు చూద్దామని ఆశతో ఉన్నారు. అభ్యర్థుల ప్రకటనే అయ్యిందిగాని బీఫామ్ ఇవ్వలేదనుకుని తమదైన రీతిలో అధిష్టాన పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే సమయంలో తమ నేతలకు టికెట్లు దక్కకపోవడంతో ఆయా నేతల అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. టీడీపీ, వైసీపీ, బీఎస్పీ, సిపిఐ, కాంగ్రెస్ తరపున 2014 ఎన్నికల్లో విజయం సాధించి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలందరికీ పార్టీ టికెట్ ఇస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాజకీయ శక్తుల పునరేకీకరణ పేరుతో అన్ని పార్టీల నుంచి నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. వారిలో ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలతో పాటు 10 నేతలకు టికెట్ దక్కలేదు. ఉమ్మడి నల్గొండ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఉమా మాధవరెడ్డిని ఆలేరు లేదా భువనగిరి నుంచి బరిలో దింపుతారని ప్రచారం జరిగినా ఆమెకు ఎక్కడా టికెట్ దక్కలేదు. ఆమె కుమారుడు సందీప్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు తనదే హామీ అని కేసీఆర్ భరోసా ఇచ్చినా ఆయనకు టికెట్ దక్కలేదు. పీఆర్పీ నుంచి వచ్చి టీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న మిర్యాలగూడ నుంచి అమరేందర్ రెడ్డి ఓడిపోయారు. ఆయనపై విజయం సాధించి టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుకే టికెట్ దక్కింది. నాగార్జునసాగర్ టికెట్ ఆశించి గులాబీ గూటికి చేరిన సీఎల్పీ నేత జానారెడ్డి ప్రధాన అనుచరుడు ఎంసీ కోటిరెడ్డికి అవకాశం దక్కలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ టికెట్ ను ఆశించి టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కు కాకుండా మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ కే గులాబీ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఖైరతాబాద్ టికెట్ ఆశించి మాజీ మంత్రి దానం నాగేందర్ ఇటీవలే గులాబీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ టికెట్ ను ఆయనకు ఖరారు చేస్తారని ప్రచారం జరిగినా అసలు ఆ స్థానంలో ఎవరిని అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించలేదు. జూబ్లీహిల్స్ నుంచి టికెట్ ఆశించి సైకిల్ దిగి కారెక్కిన మాజీ మంత్రి విజయ రామారావు పెద్దపల్లి టికెట్ కోసం కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్సీ భానుప్రసాద్ కొడంగల్ నుంచి 2014 పోటీ చేసి ఓటమి పాలైన గురునాథ్ రెడ్డి, మేడ్చల్ నుంచి టికెట్ ఆశించి టీడీపీని వీడిన నక్క ప్రభాకర్ గౌడ్, భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన గండ్ర సత్యనారాయణ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం టికెట్ ఆశించి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన రాజారపు ప్రతాప్ కు కూడా టికెట్ దక్కలేదు. కొండ సురేఖ సిట్టింగ్ గా ఉన్న ఆ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపికను కేసీఆర్ పెండింగ్ లో ఉంచారు. టికెట్ రాని వలస పక్షులంతా తమ అనుచరగణం, మద్దతుదారులతో వరుసగా భేటీ అవుతున్నారు. కొందరు స్వతంత్రంగా బరిలోకి దిగి తమ సత్తా చూపించాలని భావిస్తుంటే ఇంకొందరు మాత్రం నామినేటెడ్ పదవులైనా దక్కకపోతాయా అని ఆలోచిస్తున్నారు. మొత్తానికి వారి భవిష్యత్తు మాత్రం అగమ్య గోచరంగానే ఉంది.